కొన్నాళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తలుసు వినిపించేటువంటి పేరు మహాసేన రాజేష్. అధికార ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించేటువంటి రాజేష్ మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అధినేత చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కాలంలో నెమ్మదిగా మహాసేన రాజేష్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద పోరాటానికి తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కూడా వీరిద్దరూ చర్చించారు. చంద్రబాబు నాయుడు అలాగే అచ్చెన్నాయుడు మహాసేన రాజేష్ వీరందరూ కూడా ఒక మార్గాన్ని ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకుని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్లాన్ చేసుకుని ఆయనకు అప్పచెప్పబోతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మహాసేన రాజేష్ దళిత వర్గాల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నికలైన తర్వాత వైసీపీకి ఆయన వ్యతిరేకంగా మారడం గమనార్హం అని చెప్పుకోవాలి. అయితే గోదావరి జిల్లాలో ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా టికెట్ వచ్చేటువంటి అవకాశం కనపడుతోందని మొదట్లో మాటలు వినిపించాయి. గోదావరి జిల్లాలో దళిత వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందనే అభిప్రాయంతో పోరాటం చేయడం ద్వారా వారిలో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. దళితులను తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షించేలా చేయడంతో పాటు వారిని ఏకతాటి మీదకి తీసుకొచ్చి పార్టీకి ప్రయోజనం కలిగేలా చేయాలనేది పార్టీ ఆలోచనగా ఉంది. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో అత్యధికం వైసీపీ వైపు మొగ్గు చూపిస్తున్నాయి. వారిని తెలుగుదేశం పార్టీ వైపు మరణించడానికి ఒక బలమైన నేత అవసరం ఉందనేటువంటి కాన్సెప్ట్ మీద మహాసేన రాజేష్ని మొదటి నుంచి ఎంకరేజ్ చేసింది తెలుగుదేశం పార్టీ. మరోపక్క తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన 3 రోజుల నుంచి జిల్లాలో పర్యటన చేస్తూనే ఉన్నారు. అకాల వర్షాలు జరిగినటువంటి పంట నష్టాన్ని పరిశీలిస్తున్నారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించినటువంటి చంద్రబాబు వారికి ఆసరాగా ఉంటారని భరోసా ఇస్తున్నారు. ఓ పక్క నేడు కొవ్వూరు నిడదవోలు ఈ నియోజకవర్గాల్లో పర్యటించారు. తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు పర్యటన కోసం పూర్తి ఏర్పాట్లతో ముందుకొచ్చారు. జన సమీకరణ కూడా చేస్తున్నారు. అయితే ఈ జన సమీకరణలో మహాసేన రాజేష్ తనదైన శైలిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడికి తనకు సంబంధించినటువంటి సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి మహాసేన రాజేష్ పోటీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఆయనకి గెలుపు తథ్యమవుతుందని, గెలవడం ఈజీ అవుతుందని, ఎవరి మీద అయితే మహాసేన రాజేష్ గెలిచి తీరాలని మీరు కోరుకుంటున్నారో కామెంట్ రూపంలో అభిప్రాయం తెలియజేయండి.